మామిడికి వేసవి సెగ తాకింది భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోతూ ఉన్నాయి పదుల సంఖ్యలో బోర్లు వేసినా నీళ్లు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు వేల రూపాయలు ఖర్చు చేసి వాటర్ క్యాన్లు ట్రాక్టర్లతో మొక్కల్ని బతికించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు వచ్చిన పూత ఖాతా రాలిపోతూ ఉండడంతో ఈ దఫా కూడా దారుణంగా నష్టపోతామని రైతులు వాపోతూ ఉన్నారు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండడం లేదని నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదిహేను వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మామిడి పంట సాగు అవుతుంది ప్రధానంగా కొల్లాపూరు మామిడికి దేశవ్యాప్తంగా పేరుంది కొల్లాపూరు మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తూ ఇక్కడి రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అయితే రెండేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోతున్నాయి కొత్త బోర్లు వేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి నీరు పడకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పన్నెండు ఎకరాలు ఉందండి సార్ ఏడు వందల చెట్లు ఉంటాయి లాస్ట్ ఇయర్ ఉన్న చనిపోయాయి ఈసారి ఉడక లేవు నీళ్ళు బోరు మూడు బోర్లు వేసే పర్లేదు ఒక చుక్క మూడు మూడు వందలు వేసినాం సార్ తొమ్మిది వందలు ఒక చుక్క రాలేదు సార్ బాగానే సార్ ఒక బోర్కి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అయింది ఒక నీళ్ళు రాలేదు చుక్క ఉడక ట్యాంకర్లతో వస్తున్నాం సార్ రోజు పది ట్యాంకర్లు ఒప్పిస్తున్నాం ట్యాంకర్కి మూడు వందల దాకా అవుతుంది ఖర్చు రోజు మూడు వేలు అవుతుంది పది ట్యాంకర్లు డైలీ ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి ఏం రాలేదు సార్ మొత్తం నీళ్ళకు దాడి దారి మూడు నాలుగు లక్షలు పోయింది సార్ ట్రాక్టర్కి నీళ్ళకి వచ్చి మొత్తం అన్ని అప్పులపాలం సార్ మొత్తం మా రైతులది ఇట్లుంది తిమ్మాజీపేట మండలం చెగుంట గ్రామంలో రెండు వందల ఎకరాల్లో మామిడి పంట సాగవుతుంది గతేడాది నుంచి వేసవిలో భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో నీటి తడి అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు మొక్కలను కాపాడుకోవాలనే ధ్యేయంతో ట్యాంకర్లతో నీటిని పోయిస్తున్నామని అదనపు భారమవుతుందని రైతులు వాపోతున్నారు నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని అందులో రోజుకు పది ట్యాంకర్ల నీటిని పోయిస్తున్నామని దీనికిగాను మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు మాది ఇరవై మూడు ఎకరాల మామిడి తోట ఉంది ఇది మొత్తం పద్నాలుగు వందల యాభై చెట్లు ఉన్నాయి ఈసారి కూడా మొత్తం బూడిది తెగులు వచ్చింది బూడి తెగులు వచ్చి కాపు కూడా పెద్దగా లేదు చాలా తక్కువగా ఉంది వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నందుకు ఈ బోర్లలో గ్రౌండ్ వాటర్ కూడా రోజు రోజుకి పడిపోతున్నాము ఈ సంవత్సరం కూడా నేను మళ్ళీ ట్యాంకర్ పెట్టినాను ట్యాంకర్ పెట్టి ట్యాంకర్ కు ఒక ట్యాంకర్ కు మూడు వందల మూడు వందల యాభై రూపాయలు దాదాపుగా పడుతుంది రోజు పది ట్యాంకర్లు ఏం చేయించున్నారో నీళ్లు పోను మిగతా ఏం చేయించున్నారో నీళ్లు పోను మిగతా పది ట్యాంకర్లు రోజు కొడుతున్నా లేదా రోజు మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు ట్యాంకర్లకే అవుతుంది వాటర్ బయట నుంచి తీసుకొచ్చిపోయడానికి ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ కు చాలా ఇబ్బంది ఉంది కౌలికి పొలాలు గుత్తకు తీసుకొని సాగుచేస్తున్న రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది పోత కాత సంగతి పక్కన పెడితే మొక్కలిండిపోకుండా చూసుకోవడం తలకు మించిన భారంగా మారిందని రైతులు వాపోతున్నారు ఈ సంవత్సరం తీవ్ర నష్టాలు తప్పవని భయపడుతున్నారు నలభై ఎకరాల తోట ఇది మేము పద్నాలుగు లక్షలకు లీజ్ తీసుకున్నాము ఒక సంవత్సరానికి అయితే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలం లేకపోవడం వల్ల వాటర్ తక్కువండి బోర్లు నీళ్లు ఫస్ట్ బోర్లు మంచి ఫ్రెషింగ్ అయినాయి బాగానే వచ్చినాయి కానీ ఇప్పుడు రంగరంగ ఎండలకు మొత్తం ఎండిపోయి నీళ్లు వస్తలే బోర్ల నుంచి ఇంకా తర్వాత ఇప్పుడు వేరే బోర్లు తీసుకొని లక్ష రూపాయలకు తీసుకున్నాం వేరే మన యాదగిరి అని మగనూరు గన్ను అతను నుంచి లిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఏంటంటే ఇప్పుడు చెట్లు బతికి కాడికి చేస్తున్నాం ఇంకా కాయలు అయితే ఏం లేవు చెట్లకు

నాలుగు లక్షల పెట్టుబడి పెట్టాము ఈ పాడికి పోయిన సంవత్సరము మార్చిలో కిలోకు నాలుగు ఐదు వరకు ఉన్నాయి ఈ సంవత్సరం మీరే చూడండి ఏమీ లేవు మొత్తం పూల తెగులు వచ్చి మొత్తం ఎండుకపోయావి ఉద్యాన శాఖ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు అధికారుల సూచనలతో నీటి గుంతలు తవ్వి సంవత్సరమైనా వరకు రాయితీలు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు ఓవైపు మొక్కలు ఎండిపోతున్నాయని బాధతో ఉన్న తమకు అధికారుల తీరు మీద కారం చల్లినట్లుందని ఆందోళన చెందుతున్నారు నీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు వన్ ఇయర్ అయింది సంపు తీసి ఇంతవరకు ఉద్యాన శాఖ వాళ్ళు ఇంతవరకు ఒక డబ్బు కూడా ఇవ్వలేదు ఎప్పుడు పోయి నేను నాగర్కర్లు ఎప్పుడు పోయి ఆఫీస్లో పోయి ఏమైనా ఇంకా రాలేదు అది ఇది అంటే నెక్స్ట్ డేనో టూ డేస్ లోపల వస్తారు అంతా చూస్తారు లేదు ఇంకా డబ్బులు లేవు వస్తాయి అది ఇది చేస్తాము అది ఇది అంటారు ఇంతవరకు నేను ఆఫీస్కు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై సార్లు లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఇరవై ముప్పై సార్లు నా నేను తిరగడానికి ధైర్య పది పన్నెండు వేలు ఖర్చు అయి ఉంటుంది మళ్ళీ లాస్ట్ ఉద్యాన శాఖ వాళ్ళు ఏంటంటే తోట ఎండిపోవాలనేదే వాళ్ళ దృష్టి ఎప్పుడు చూడు చెక్కులు రాస్తున్నామంటారు మళ్ళీ చెక్కులు ఇంతకో ఇంతవరకు ఎవరికి సారో కూడా తెలియదు వాళ్ళు ప్రభుత్వం అధికారులు తక్షణమే తమ సమస్యలపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు